हाय फ्रेंड्स ना पेर आदि प्रोमो चूसिन तर्वात ई वीडियो चूडंडी बागा नच्चुद्दी प्रोमो कूडा बीभत्संगा उंदी शार्ट अंड स्वीट गा मंची मंची राड्लु मंची मंची पंचेस मंची मंची फायर्लु अन्नी बागा जरिगिनी एपिसोड कूडा अद्दिरिपोयेटट्टुंदी ई रोजु नामिनेशन्स गुरिंची नेनु एवरिकी लीक चेयालि अनुकोवट्लेदु एवरु नामिनेट अय्यारु अदि इदि नेनु असलु तेलुसुकोवट्लेदु कूडा एंदुकंटे नेनु बिग् बास् हौस्कि वेल्लि वच्चिन तर्वात मल्ली लीक्स् इव्वडं करेक्ट् गा उंडदु अनेसि नेनु फिक्स् अय्यानु दयचेसि अनालिसिस् मात्रमे चेसुकुंदाम् ई अनालिसिस् लो क्लियर् कट् गा माट्लाडुकुंदाम् अमर्दीप् नि चूस्ते नाकु ఎక్స్పెక్టేషన్స్ కి అస్సలు రీచ్ అవ్వట్లేదు, దగ్గరగా దరిదాపులుగా కూడా రావట్లేదు యాజ్ ఆఫ్ నౌ అని అనిపిస్తుంది. లాజిక్లెస్ మాటలు, లాజిక్లెస్ నామినేషన్ ఈరోజు వేయబోతున్నాడు. మేబీ నామినేషన్స్ లో ఒక రీజన్ మధ్యలో ఏమైనా ఉండొచ్చు, మంచిదే ఉండొచ్చు, కానీ ప్రశాంత్ టాపిక్ తీసుకొని వచ్చి మాట్లాడిన ప్రతిసారి నెగిటివ్ అవుతూనే ఉంటాడు అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. ఎందుకంటే అక్కడ పాయింట్ లేదు, ఈయన నామినేషన్లో ఈయన రీజన్ చెప్పాలి కాబట్టి ఆయన ఎవరినో పొగుడుతున్నాడని చెప్పడం కరెక్ట్ కాదు. సరే మొత్తం మాట్లాడుకుందాం. దాంతోపాటుగా ప్రియాంక స్ట్రాంగ్గా వెళ్ళబోతుంది ముందు ముందుకి, రీజన్స్ బాగా చెప్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది. టేస్టీ తేజ గురించి కూడా సూపర్ అనిపించింది. మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. ప్రోమో అయితే చాలా బాగుంది. నాకు మీకేమనిపించింది ప్రోమో చూసిన తర్వాత, సీరియల్ యాక్టర్స్ వర్సెస్ శివాజీ అని అనిపించిందా? నాకు అనిపించింది. కానీ దాంట్లో ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది, ఎంతవరకు ఆ పాయింట్ రైట్ రాంగ్ అనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నామినేషన్ రీజన్ ఉల్టా పల్టా అన్నట్టే ఉంది. నామినేషన్స్ ప్రాసెస్ ఉల్టా పల్టా అన్నట్టు ఉంది. దీంట్లో భయంకర సక్సెస్ అయింది బిగ్ బాస్ టీమ్. ఎందుకంటే సీజన్ మొల్టాపల్టా కాబట్టి కొంచెం డిఫరెంట్గా పెట్టాలి కాదా పెట్టారు. మామూలు డిఫరెంట్ కూడా పెట్టాలి. ఇంతవరకు ఎప్పుడు బిగ్ బాస్ చరిత్రలో మన తెలుగులో అయితే పెట్టలేదు అలా. ఒక పర్సన్ వెళ్ళి ఎవరిని నామినేట్ చేయాలో వాళ్ళని ఇద్దరు నామినేట్ చేసేది ప్రాసెస్ ప్రతిసారి. ఇప్పుడేంటి, ఆ పిట్టు దగ్గర ఆ వాటర్ పడే ఆ మడ్ వాటర్ ఉంటుంది, ఆ మట్టి వాటర్ అవి పైనుంచి పడుతూ ఉంటాయి. మేము ఉన్నప్పుడు కూడా జరిగింది, ప్రతి సీజన్లో కూడా జరుగుతుంది. ప్రతి సీజన్లో మధ్యలోనో లాస్ట్లోనో పెట్టేవాళ్ళు. ఈ సీజన్ మొల్టాపల్టా కదా, ఫస్ట్లోనే పెట్టారు. పిట్టు దగ్గర నిలబడి ఎవ్రీ సీజన్లో లాగా కాకుండా ఈయన నిలబడితే బిగ్ బాస్ చూస్తారు. ఒకరి ఆదిరెడ్డి వచ్చి పిట్లో నిలబడిన ఆయన అనగానే, నేను నిలబడి కానీ ఉన్న 13 మంది ఎవరైతే మనోడికి నామినేట్ చేయాలి అనుకున్న వాళ్ళు వరుసగా రావచ్చు. నేను చేయాలనుకుంటున్నా వరుసగా వచ్చేసి ఆదిరెడ్డిని నామినేట్ చేస్తున్నాను రీజన్ చెప్పి ఆ బజర్ నొక్కితే పిట్టు పడుద్ది. ఆ తర్వాత ఆయన వెళ్ళి నిలబడితే మళ్ళీ ఇంకొకరు వచ్చి ఆదిరెడ్డిని నేను కూడా నామినేట్ చేయాలనుకున్నాను. 14 మెంబర్స్, మిగిలిన 13 మెంబర్స్ ఎవరికి ఏ రీజన్స్ ఉంటే వాళ్ళు ఆదిరెడ్డిని నామినేట్ చేయొచ్చు. అది ప్రాసెస్. ఏమి ప్రాసెస్ స్వామి, ఈ ప్రాసెస్ వల్ల చేంజ్ అయ్యే ఏమేమి చేంజ్ అవ్వచ్చు, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే ఈ ప్రాసెస్ వల్ల అక్కడ వెళ్ళి నిలబడ్డ వ్యక్తికి సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై. ఎలా, మామూలుగా ఇంటెలిజెంట్ పర్సన్ లేదా చదువుకున్న వ్యక్తితో ఇంకొకరు బాగా డీప్గా అనాలిసిస్ చేసేవాడికో అర్థమయ్యి సింపతి వచ్చే యాంగిల్స్ కొన్ని ఉంటాయి. కానీ ఇలా పెట్టడం వల్ల నార్మల్ ఆడియన్కి ఇంట్లో కూర్చొని ఏ చదువు లేకుండా పెద్ద బామ్మకు కూడా అర్థమైపోద్ది. ఇంకా మిడిల్ క్లాస్, ఇప్పుడు చిన్న చిన్న ఏంటి నేరో మైండ్ సెట్ ఉండి అసలు పెద్దగా బిగ్ బాస్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకు కూడా అర్థమైపోద్ది. ఏమని, అక్కడ నిలబడి ఉన్న పర్సన్కి వరుసగా 13 మందిలో ఒక 5-6 మంది వచ్చి ఒకేసారి వేస్తూ ఉన్నారు అనుకో, వాళ్ళకి ఏమనిపిస్తుంది, టార్గెట్ అవుతున్నాడు కదరా పాపం, అందరూ వేస్తున్నారనే ఫీలింగ్లోకి వస్తారు. ఈ దీనివల్ల సింపతి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఎవరికైనా కూడా వరుసగా ఎక్కువ మంది వేస్తే. దాంతోపాటుగా ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, అక్కడ వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నామినేషన్ రీజన్స్ దొరకడం భయంకరమైన కష్టం. ఎలా, ఇప్పుడు అమర్దీప్ ఇల్లు అక్కడ నిలబడితే ఇద్దరు అమర్దీప్కి నామినేట్ చేస్తే ఉన్న 1 వీక్లో ఏం రీజన్స్ వస్తే అదే రీజన్ అందరూ రిపీట్ చేయాలి, గలీజ్గా ఉంటుందా. ఆల్రెడీ అమర్దీప్కి మనోడు శివాజీ వెళ్ళి వేసాడరా, మనం ఏడేస్తామని సందీప్ అనుకుంటారు. అట్లా సేమ్ రీజన్ చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ చెప్పినా కూడా జనాలకి శివాజీని కాపీ కొట్టాడు ఈ సందీప్ వచ్చి చెప్పిన రీజనే చెప్పాడు, ఎందుకంటే ఉండేది అదే రీజన్ అని మనకు తెలుసు. అదే ఒకే టైంలో కాకుండా ఆల్రెడీ నా రోజు లాంటి ప్రాసెస్ పెడితే వేసిన తర్వాత 4-5 రోజులు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి అదే నామినేషన్ రీజన్తో ఆ పర్సన్ వేసినా కూడా పెద్దగా అనిపించదు. కానీ స్పాట్లో నిలబడిన కాడించే వరుసగా సేమ్ రీజన్తో చెప్పడానికి గలీజ్గా ఉంటుంది, వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కొత్త రీజన్స్ వెతుకోవడంలో కష్టపడాలి. కొత్త రీజన్స్ చెప్పే కొద్దీ గొడవలు అవుతాయి. ఎందుకంటే కొత్త రీజన్స్ వెతకాలంటే అప్పటికప్పుడు స్పాట్లో ఆలోచించాలా, బా శివాజీ గారు చెప్పేశారు నా పాయింట్. కొంతమంది చెప్పేస్తారు అనుకో, చెప్పిన పాయింట్నే చెప్తారు. కొంతమంది అయినా అట్లీస్ట్ కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దామని పెంట రీజన్స్, సుత్తి రీజన్స్, సొల్లు రీజన్స్ చెప్పేస్తారు స్పాట్లో, డిఫరెంట్గా ఉండాలి. అక్కడ ఆ పక్కోడికి దొరికిపోతారు. ఆ పక్కోడి ఈ పక్కోడు స్ట్రాంగ్ పాయింట్ చెబితే ఏమంటాడు, ఏం మాట్లాడలేడు. ఈ పక్కోళ్ళు సిల్లీ పాయింట్ చెబితే ఆ పక్కోడికి నోరు వచ్చేస్తుంది, అదేమి రీజన్ నువ్వు చేసావు నేను చేసావని. అక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నామినేషన్ ప్రాసెస్ అద్దరిపోయింది అనిపించింది నాకు. మీకు కూడా అలాగే అనిపించిందా లేదా కామెంట్ చేయండి. సీరియల్ యాక్టర్స్ వర్సెస్ శివాజీ అనిపించిందా లేదు కూడా కామెంట్ చేయండి. అమర్దీప్ గేమ్ యాజ్ ఆఫ్ నౌ శివాజీ గారు చెప్పినట్టే ఏమీ లేదు, అనవసరంగా స్పాయిల్ చేసుకుంటున్నాడు గేమ్ని మాట్లాడి ప్రశాంత్ గురించి అనే పాయింట్ నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ స్టార్ట్ అయిన వెంటనే నామినేషన్స్లో బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు పిట్లో నిలబడాలి, వేయాలి, బజర్ కొట్టేసి వేసేసేయాలని. ఆ ప్రాసెస్ చెప్పిన తర్వాత ప్రిన్స్
సందీప్కి వేస్తున్నాడు, ప్రిన్స్ వెళ్ళి నిలబడి ఉన్నాడు, సందీప్ ప్రిన్స్కి వేస్తున్నాడు నామినేషన్. వేస్తున్న టైంలో రీజన్ చెప్పగానే, రీజన్ చెప్పకముందే మనవాడు ప్రిన్స్ అంటాడనమాట, మీరు నన్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అనగానే నేను టార్గెట్ చేయాలి అనుకుంటే ప్రశాంత్ని టార్గెట్ చేయాలి. ఎందుకు ప్రశాంత్ని టార్గెట్ చేయాలి? మేబీ ప్రశాంత్ ఎక్కడ కింద పడుకుంటున్నాడు, అది ఇది, ప్రశాంత్ని టార్గెట్ చేస్తే యూజ్ అవుద్ది కానీ నేను టార్గెట్ చేస్తే యూజ్ అవుద్దా అన్నట్టుగా అన్నాడా? అసలు అది మనకి ప్రోమోలో అంతకట్టులో మనం మరీ భారీ మీనింగ్ అయితే అర్థం చేసుకోలేము. మేబీ ప్రశాంత్ కింద పడుకుంటున్నాడు అనే పాయింట్లో వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు కదా, అది అందరికీ నచ్చట్లేదు, కావాలంటే అందరికీ నచ్చట్లేదు కాబట్టి నేను అతను టార్గెట్ చేయాలి, నిన్ను ఎందుకు టార్గెట్ చేస్తా అనే సెన్స్లో ఏమన్నా మాట్లాడేమో అని అనిపించింది. మేబీ అది క్లియర్గా అర్థం చేసుకోలేము మనం. ప్రిన్స్ని నామినేట్ చేసేటప్పుడు నేను అనుకున్నా, నిన్నే గివప్ ఇచ్చుకు వాళ్ళు అనుకున్నారు, ఇది మర్చిపోవాల్సిన సందర్భం అని. సందీప్ ఏం చెప్పాడు ఇక్కడ, నిన్న వచ్చేసరికి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు, నేనేదో శివాజీ గారికి చెప్పించి ఆయన చేత అర్పించానని శాన్ టాస్క్లో, అది లేదు ఆ సిచ్యువేషన్ మర్చిపోదాం అనుకున్నా అని. మేబీ అదే రిపీట్ చేస్తుంటాడేమో అన్నట్టు అనిపిస్తుంది. లేదా లాంగ్వేజ్ ఇష్యూ ఉంది, కొంచెం బాగా కామెడీ చేయలేకపోతున్నావు అనేదైనా వేసుండుంటే ఓకే, ఇదే రీజన్ చెబితే కొంచెం బ్యాక్ఫైర్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మర్చి ఏనే కాదు, ఎవరైనా నిన్న మర్చిపోవాల్సిన సందర్భం అనే పాయింట్ మీద రైజ్ చేస్తే వాళ్ళు మిస్టేక్ అవుతుంది. కాబట్టి నిన్న వాళ్ళు ఏం చేసి ఉండాలా, నామినేషన్ రీజన్ కాకుండా మర్చిపోవాల్సిన సందర్భాన్ని ఏదో కల్పించుకుని సిల్లీగా వేసేసి ఉండాలి, శృతిలో కలిపేసి ఉంటే అది పెద్ద విషయం కాదు కదా, ఇది దీనికి ఉంచుకోవాల్సింది రీజన్. ఆడ చెప్పేసింది ఆడ చెప్తే మాత్రం పప్పులు ఉడకు. సో ఆయన ఎట్లా చెప్పాడో చూడాలా. ప్రిన్స్ అయితే నన్ను టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఏమనిపించేదే ఉంది నాకు అర్థం కాల. నువ్వు మన శాండ్ వేసినవు, నువ్వు శాండ్ వేసింది, నువ్వు టార్గెట్ చేసావు ఫస్ట్. ఈయన టార్గెట్ చేసినట్టుకి ఎలా అనిపిస్తుంది నాకు అర్థం కాల. మేబీ ఆ రీజన్ వేరే వాళ్ళకి ఏమైనా చెప్పాడా? లేదు, వెనకే చెప్పాడు, వెంటనే ఆయన కౌంటర్ కూడా ఇచ్చాడు కదా, అందులోకే టార్గెట్ అంట, ఏదో 10 వారాలు అయినాయి, 10 వారాలు నామినేట్ చేశాడు అన్నట్టుగా. ఏమీ లేదు, మన నామినేషన్ ఏమన్నా ఆయన చేశాడా? స్పాట్లో గుర్తురాదు, ఎడిట్ చేయలేదు కాబట్టి ఈ వీడియో చేసినట్టున్నాడు. ఆయన కూడా టార్గెట్ చేసేది ఏముంది, ఈయన కూడా శాండ్ వేసాడు కదా, అదేం కాదు, టార్గెట్ చేసేదంతా సొల్లు, అదే ఓవర్ డైలాగ్ అది. తర్వాత సరికి ప్రశాంత్ వెంటనే, అది ఎంతోనో సందీప్తోనో లేకుంటే వేరే వాళ్ళతోనో మనకు అర్థం కాదు ఎపిసోడ్ చూసేదాకా, ఏమంటంటే అన్న నేను తప్పు చేసింటే చెప్పన్నా, వాళ్ళకి ఇట్లా అన్నారు, వీళ్ళకి ఇట్లా అన్నారు, అది ఎందుకు? ఈ పాయింట్ సూపర్, మేబీ అమర్ వేసిన వేసుండొచ్చు, లేకపోతే ఇంకెవరు వేసుంటారు అన్న అంటే అమర్దీప్ని అన్న అంటాడు, శివాజీని అన్న అంటాడు, వీళ్ళిద్దరిని అన్న అనేది. మేబీ అమర్దీపే వేసుండొచ్చు, ఇద్దరు అన్నారు కదా శివాజీ గారికి వేసుంటారు, మర్చిపోయిన ఇద్దరు కాదు ఎంతమందికైనా ఎవరైనా నామినేట్ చేయొచ్చు, అది కదా పాయింట్, అదేనా? దాన్ని బట్టి చూస్తుంటే అదే అలా ఉందే, ఎంతమంది అని, ఎందుకంటే నిలబడి ప్రతి వ్యక్తికి నువ్వు కావాలంటే వేసుకోవచ్చేమో, ఎక్కువ నామినేషన్స్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ వరుసగా 5 మందిని 7 మందిని నామినేట్ చేస్తాడు కాబట్టి అమర్దీపే వేసుండొచ్చు కూడా. కాబట్టి వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, ఎందుకన్నా నా రీజన్స్ ఏమన్నా ఉంటుంది, నా తప్పులు ఏమన్నా ఉంటే చెప్పు అన్నాడు. మేబీ అమర్దీప అమర్దీప కూడా అయ్యి ఉండకపోవచ్చు, సందీప్ అయినా అయ్యి ఉండొచ్చు, మేబీ వేసుండొచ్చు తర్వాత స్టెప్లో, మనకు అది క్లారిటీ రాదు ఎపిసోడ్ చూసాక. ఎవరితో అన్నప్పటికి కూడా నా తప్పులు ఏమున్నా ఉంటే చెప్పు, వాళ్ళు గిట్లా అన్నారు, వీళ్ళు గిట్లా అన్నారు అనేది కాదు అనేది. ఇలాంటి మెచ్యూర్డ్ నామినేషన్ మనం నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. అక్కడ రీజన్ చూసిన తర్వాత ఇంకొంచెం మాట్లాడడం, ప్రస్తుతానికి ఈ డైలాగ్ పర్ఫెక్ట్ సూపర్ అనిపించాడు, ఆ మాత్రం కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత రతిక, నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, అది ఎక్కడ కనపట్లేదే మనకైతే, నువ్వు ఏం పీకుతున్నావు అనేది ఏదో అన్నదంట. ఏమన్నాడు, ఏం పీకుతున్నావు అనే మాట అన్నావు, అది నాకు చాలా హర్టింగ్ అనిపించింది అంటే, టేస్టి తేజ కౌంటర్ వెంటనే నన్ను తిని తొంగుకుంటున్నావు అని అన్నావు, దానికంటే ఇది నువ్వు అలా అన్నప్పుడు నేను అలా అన్నానికి ఏం లేదా, ఇంకా మాట్లాడడానికి ఏం లేదా పక్క, సూపర్ రాడ్ సూపర్ కౌంటర్ వేసాడు, సూపర్ నెక్స్ట్ లెవెల్ టేస్టీ తేజ. నేను చెప్పాను కదా, ఆవిడ కూడా చెప్పారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనోడు బాగా ఆడుతున్నాడు, నేను కిరణ్ రాథోర్ కూడా కామెడీ పీస్లాగా ఉన్నాడు కానీ ఆటపరంగా వచ్చినప్పుడు సీరియస్గా ఉన్నాడు, మనోడు టాస్కుల విషయంలో ఎలా ఆడతాడో తెలియదు కానీ మిగతా అంతా చాలా సీరియస్గా ఉన్నాడు. నెక్స్ట్ సరికి అమర్ ప్రశాంత్ తోపు వేటగాడు ఫోకస్ ఉంది మగాడు అన్నట్టుగా అంటా ఉంటే, మేము బ్యాకాట్ ఆడడానికి వచ్చామా, అమర్కే తెలియాలి ఎందుకు ఏం ఆడడానికి వచ్చాడనేది, ఎందుకంటే ఆయన ఎవరిని పొగుడుకుంటే నీకెందుకు, అమర్దీప్ కూడా ప్రియాంకను పొగిడినప్పుడు ఎవరైనా వచ్చి ప్రియాంకను ఎందుకు పొగిడంటే ఎట్లా, నాకు సార్ కూడా పొగుడుతున్నారు కదా, నాకు సార్ కూడా ప్రశాంత్ నేను పొగిడారు అమర్దీప్ ముందే అంటే నాకు సార్ని కూడా తిట్టుకుంటారా, అమర్దీప్ ఎందుకు ఆయనకి ఎలివేషన్ ఇస్తానని, వేరే వాడికి ఎలివేషన్స్ ఇస్తే మనకెందుకు, దాంతోపాటుగా ఎలివేషన్స్ ఇచ్చినప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అమర్దీప్ బాగా ఆడలేదు, అది మనం చెప్పడం కాదు, అమర్దీప్ ఫ్యాన్స్ చెప్పడం కాదు, అమర్దీపే ఒప్పుకున్నాడు నాగార్జున సార్ ముందు, సార్ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, ఈసారి నుంచి బాగా ఆడతాను, నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, నాకు కూడా తెలుసు నేను ఆడలేదని ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నప్పుడు వేరే వాళ్ళకి ఎలివేషన్స్ ఇస్తే నీకంటే బాగా ఆడాడు కదా, నీ ఉద్దేశం నువ్వు బాగా ఆడలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా, అలాంటప్పుడు వేరే వాళ్ళని పుగిడితే నీకు బాధ ఏంటి అసలు అమర్దీప్ది, నాకు అసలు క్లారిటీ లేదు, అస్సలు తుప్పాసుగా మాట్లాడుతున్నాడు, బీభత్సమైన నెగిటివ్ ఇది, అస్సలు తప్పు అమర్దీప్ది, ఎవరైనా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సిల్లీ రీజన్. అదిగాక లైవ్లో చూశాను నేను నైట్ కూడా, రిపీటెడ్గా ప్రశాంత్ గురించి మాట్లాడు, రిపీటెడ్గా శివాజీ గారి గురించి, అంటే రీజన్ ఉంటే మాట్లాడచ్చు తప్పు ఉంటే మాట్లాడచ్చు కానీ అనవసరమైన మాట అది, అది లాజిక్కే కాదు, వేరే వాడిని పూడుతున్నావు అనేది ఏం లాజిక్, పూడితే నీకేంటి అసలు,
నిన్ను డౌన్ చేశాడా, నిన్ను ఇప్పుడు కంపేర్ చేసి నీకంటే వీడు బెటర్ అని ఉంటే తప్పు, నీకంటే వీడు బెటర్ ఉంటే తప్పు, అది కూడా తప్పు కాదు, నువ్వు ఒకవేళ బాగాలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. అలా కూడా అనకుండా అతను మగాడు, అతను తోపు పురుము తురుము కింగు అంటే ఏం తప్పుంది? అది కొంచెం జలస్తో ఫీల్ అయినట్టుగా అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నువ్వు కంటిన్యూ చేసే కొద్దీ ఇదంత డ్రాగ్ చేస్తే అంత నెగిటివ్ అమర్కి. ఒకవేళ బీభత్సంగా ఆట ఆడి అమర్ నుంచి ఇలాంటివి వస్తే మేబీ ఎక్స్క్యూజ్ చేయొచ్చు, ఆట ఆడకుండా వస్తే మాత్రం ఎక్స్క్యూజ్ చేయలేము, అది పాయింట్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియాంక, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పాయింట్ చెప్పే లోపే మీరు ఏదో చేసేసి ఏదోదో వాళ్ళ పాయింట్ వాళ్ళని చెప్పని అనేసి శివాజీ గారికి వేసింది. నాకు కూడా అలాగే అనిపించింది, అది తప్ప రైటా, ఆయన కౌంటర్ వేసినప్పుడు ఆయన కౌంటర్ కరెక్ట్గా ఉంటుందో లేదో తెలియదు, కానీ అది నెక్స్ట్ పాయింట్ కౌంటర్ రైట్గా ఉండొచ్చు. కానీ ఆయన మధ్యలో దూరి మాట్లాడింది మనం ఆల్రెడీ శోభా శెట్టి, ఆయనకి వేయట్లేదు అనుకున్నప్పుడే రా వచ్చేసేసి అనేసి వేరే వాళ్ళ కౌంటర్లో మాట్లాడడం అనవసరమైన ఏళ్ళు చూస్తూ ఉండిండు, అది నిజంగా అనిపించింది కూడా. ఈ పాయింట్ మీద నామినేట్ చేస్తుంటే రీజన్ రైటే, ఇంకా ఏం రీజన్స్ చెప్పిండు చూడాలి. దానికి శివాజీ కూడా, శివాజీ ఏమన్నారంటే మీరు దబాయిస్తున్నారని ఆవిడ అన్నప్పుడు శివాజీ, నేను బిగ్ బాస్ మాట తప్ప ఎవరి మాట ఎన్నో, ఎవడి మాట ఎన్నో, మేబీ ఆవిడతో అన్నారు ఇంకెవరితో అన్నారు. దానికి సార్ ప్లీజ్ డోంట్ డూ దిస్, ఇలా చేయొద్దు, మేబీ ఏమైనా ఎక్కువగా సీరియస్గా మాట్లాడడం ఇట్లా ఏమన్నా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఆవిడ అన్నట్టున్నారు అనగానే దానికి ఏదో అన్నారు శివాజీ, అంత లేదమ్మా అంత లేదు, నేను ఇట్లానే ఉంటా సంథింగ్ అలా. సో ఇది కొంచెం ఆయనకి ఈరోజు ఎపిసోడ్ పాజిటివ్ వద్దు నెగిటివ్ వద్దు తెలియదు, కానీ హైలైట్కి అయితే ఉండేటట్టు ఉంది ఆయన వైపు నుంచి, పాజిటివ్ అయినా హెవీగా ఉంటుంది, నెగిటివ్ అయినా హెవీగా ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సీరియల్ ఆర్టిస్ట్స్ వర్సెస్ శివాజీ గారు, ఇక్కడ మనం ఆ రకంగా చూడకూడదు. నేను తమ్ముళ్ళు ఎందుకు పెట్టినట్టు అందరూ ఇలా అనుకుంటున్నారు సోషల్ మీడియాలో, ఎందుకంటే వాళ్ళ రీజన్స్ కరెక్ట్గా ఉంటాయి, ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అమర్దీప్ రీజన్ అయితే అస్సలు బాగలేదు, అమర్దీప్ టార్గెట్ చేశాడు, టార్గెట్ అని కూడా అనలేం లేదు, ఈయన కూడా అట్లానే ఉన్నారు. అమర్దీప్ అయితే అమర్దీప్ వర్సెస్ శివాజీ అనేది మాత్రం చెప్పొచ్చు, కానీ సీరియల్ ఆర్టిస్ట్ వర్సెస్ ఇది చెప్పలేము, ఎందుకంటే ప్రియాంక నామినేషన్ రీజన్ యాజ్ ఆఫ్ నో ప్రోమోని బట్టి చూస్తే బాగానే ఉంది. కానీ మనకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ గ్రూప్ లాగా సీరియల్స్లో వాటిల్లో చూసారు కూడా ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మనకేమనిపిస్తుంది, వీళ్ళు కలిసి నామినేట్ చేస్తే అలాగే అనిపిస్తుంది. ఈవెన్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఫీలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే పిట్లో నిలబడ్డప్పుడు వరుసగా అందరూ వేసేది కదా, అమర్దీప్ వేసి సందీప్, అమర్దీప్ వేసి ఆ తర్వాత ప్రియాంక చేసి ఒకవేళ శోభా శెట్టి కూడా వేస్తే ముగ్గురు వేసారా ఏంద్రా అనేసి బాధ అనిపించి ఖచ్చితంగా వర్సెస్ అనేది వస్తుంది. సీరియల్ ఆర్టిస్ట్ వర్సెస్ శివాజీ అనేది జనాలకు వచ్చే అవకాశం కూడా ఉంది, కానీ రీజన్స్ని బట్టి చూసుకోవాలి. ఊరికే వాళ్ళు వేశారు కాబట్టి రీజన్ లేకుండా వేస్తే, అందరూ ఒకే రీజన్ ఇస్తే సీరియల్ ఆర్టిస్ట్ వర్సెస్ శివాజీ అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో వాళ్ళు అనుకోవడానికి లేదు, రీజన్స్ బాగుంటే వేయచ్చు, ఊరు ఊరికే వేయచ్చు, దాంతేముంది వాళ్ళకి రీజన్స్ దొరికినప్పుడు. నా పాయింట్ అది, మీకేమనిపిస్తుందో చెప్పండి. నెక్స్ట్ వచ్చరికి అమర్, నేను అసలు నచ్చట్లేదా ఎవరికి, నా మీద అసలు ఒపీనియన్ లేదా, నాకు అసలు అర్థమే కావట్లేదు, ఈ పాయింట్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. ఎపిసోడ్ చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది, మేబీ ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు అమర్దీప్. ఈ ఫ్రస్ట్రేట్ అవ్వకుండా నాగార్జున సార్ చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని, ఎందుకంటే ఆయనే ఒప్పుకున్నాడు బాగాట్లేదు అన్నాడు కాబట్టి, ఆడేంత వరకు సంయమనం పాటించి ఆడిన తర్వాత రెచ్చిపోయి ఆడిన తర్వాత మాట్లాడితే మాటకు విలువ ఉంటుంది అనేది ఫీలింగ్. దాంతోపాటుగా ప్రశాంత్ మీద పడి ప్రశాంత్ మీద వెనక మాట్లాడేది, శివాజీ గారి మీద వెనక మాట్లాడేది మానేయడం మంచిది, చాలా మంచిది. అమర్దీప్ ఇంటెలిజెంట్ పర్సన్ అని కాబట్టి ఇది తెలుసుకుంటాడు వెరీ సూన్ అనుకుంటున్నా. నాగార్జున సార్ మళ్ళీ చెప్పే అవకాశం ఉంది, చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. అమర్దీప్కి చెప్పాలి, చెప్పకపోతే మాట బాగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది, మనోడు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి, వెరీ ఫ్రాంక్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చరికి ముందు గేమ్ ఆడు అనేసి అన్నాడు. ఈ మాట అనగానే నన్ను ఎవరు గుర్తించట్లేదు, నేను అసలు ఎవరికి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు, ముందు గేమ్ ఆడమ్మా అన్నాడు. మేబీ అమర్దీప్ని అని ఉంటాడు, అది కరెక్ట్ పాయింటే, ముందు గేమ్ ఆడు, గేమ్ ఆడిన తర్వాత చెబితే వింటారు, గేమ్ ఆడిన తర్వాత చెప్పడానికి క్లారిటీ ఉండదు, ఎందుకంటే నేను ఆడట్లేదు సార్ ఆ నాగార్జున సార్ దగ్గర మీరే ఒప్పుకున్నప్పుడు, గేమ్ ఆడట్లేదు నీ శివాజీ ఆడంలో తప్పేముంది, వెరీ లాజికల్ పాయింట్, మాట్లాడడానికి కూడా లేదు. నెక్స్ట్ వచ్చరికి సందీప్, సందీప్ని ఒకరిని చేయాలి డైరెక్ట్గా అన్నారు. దీనివల్ల కూడా నెగిటివ్ హైలైట్ ఏంటంటే అందరూ 10 మంది చేసినా 8 మంది చేసినా 6 గురు చేసినా ఒక్కోసారి నామినేషన్లోకి రాకపోవచ్చు, మిగతా వాళ్ళకి ఇంకా ఎక్కువ పడి ఉంటాయి, ఎందుకంటే వరుసగా నిలబడేది కాబట్టి ఒకసారి 6 7 కూడా పడి ఉండొచ్చు. 1 2 చేస్తే నామినేషన్లోకి రాకుండా ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది, కానీ సందీప్ ఎవరినైతే చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా నామినేషన్లోకి వస్తారు కాబట్టే ప్రిన్స్ని చేసినందుకు ఫుల్ హర్ట్ అయినట్టున్నాడు. ప్రిన్స్ని అంతకుముందు ఎవరు చేసినట్లేరు, ఆ బురద ఇతనికి వచ్చినప్పుడు నిలబడ్డప్పుడు పడ్డట్లేదు కాబట్టి బాగా హట్ అయినట్టున్నాడు, ఎందుకంటే డైరెక్ట్ నామినేషన్లోకి వస్తారు కాబట్టి చూడాలి. ఎపిసోడ్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. తర్వాత సరికి లాస్ట్లో శివాజీ డ్యాన్స్ చేశారు, ఇలా 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 అని, అది పాజిటివ్ వద్దా నెగిటివ్ వద్దా, ఆ పక్క వాళ్ళ రీజన్ సిల్లీగా ఉంటే ఆయన డ్యాన్స్ చేస్తే సూపర్, ఆ పక్క వాళ్ళ రీజన్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఈయన కొంచెం ఎగతాళి చేసినట్టుగా చేస్తుంటే కొంచెం ఎపిసోడ్ చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. దాంతోపాటుగా నేను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, ఐఎమ్ ఎన్ ఎంటర్టైనర్, ఈ మాట ఓవర్గా చెప్పుకున్నారా అని మీకు అనిపించిందా? నాకైతే అనిపించలేదు, ఎందుకంటే ఆయన ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి ఆయన అనుకున్నా తప్పులేదు, సూపర్ ఎంటర్టైనింగ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. సో ప్రస్తుతానికి ఇలా అనిపించింది నాకు, ఎపిసోడ్ మాత్రం తోపులాగా ఉండేటట్టుంది, సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి,
బీబస్ అనే పాయింట్స్ తో హార్ట్ఫుల్ గా ఎవరిది ఎవరు ఏ చేసినా తప్పైనా రైట్ అయినా ధైర్యంగా చెప్తాం, ధైర్యంగా మాట్లాడతాం. కామెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది అనేది. అండ్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ ను లైక్ చేయండి, మీకు నచ్చినప్పుడు కామెంట్ కూడా చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఫ్లయింగ్ కిస్ మా పాప ఇచ్చే చూసి చూసి అలవాటు అయింది నాకు, సారీ.